అంటే మా జీతాలు పెంచకపోయినా పర్వాలేదు, మొదల తారీఖున జీతాలు ఇస్తే చాలనే పరిస్థితికి వచ్చారు. నేను చెప్తున్నా, మళ్ళా ఇలాంటి జలగ్గాను గెలిస్తే మీ జీతాలు కూడా రివర్స్ పిఆర్సి వస్తుంది తప్ప మీకేమీ లాభం లేదు. మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు భవన నిర్మాణ కార్మికులను అడుగుతున్నా, ఎవరికైనా పని ఉందా తమ్ముళ్ళు? ఇసుక దొరుకుతా ఉందా? భారత సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయా? స్టీల్ రేట్లు పెరిగాయా? ఎక్కడన్నా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయా? ఎవరికైనా ఉపాధి కలుగుతా ఉందా? అదే తెలుగుదేశం పార్టీలో ఎంత పెద్ద ఎత్తున భవన నిర్మాణం పనులైనాయి, ఏ విధంగా కార్యక్రమాలు చేశామో ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను 78 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి అవుతాడని కానీ ఇలాంటి వ్యక్తి వచ్చి ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ మీలో కూడా ఒక విషయం చెప్పాలి, జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే, ఎవరు బతికే పరిస్థితులు లేరు. కడాన ఉద్యోగాలు, ఉపాధి కల్పించే కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు 1-2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు పనిచేసి ఆ డబ్బులు రాకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు ఒక్క కాంట్రాక్టర్లకి ఈ ప్రభుత్వం బకాయిలు 1 లక్ష కోట్ల రూపాయలు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సాక్షి పేపర్కు మాత్రం దొంగ అడ్వర్టైజ్మెంట్లు ప్రాంప్ట్గా ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఇతనికి కావలసిన కాంట్రాక్టర్లకి ప్రాంప్ట్గా డబ్బులు ఇస్తారు. కానీ రాష్ట్రంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వకుండా 43 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. బాధేస్తుంది వాళ్ళు చూస్తే. కొంతమంది పెట్టుబడులు పెట్టారు, అప్పులు తెచ్చారు, బ్యాంకుల ద్వారా వచ్చారు, అవన్నీ దివాలా తీశాయి, ఉన్న ఆస్తులు పోయినాయి, కడాన పనులు కాకుండా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి మనం చూస్తే అనేక విధాలుగా అందరూ నష్టపోయారు. నిన్ననే వాళ్ళ చెల్లెని చూశారు, సునీత ఏం చెప్పిన తమ్ముడు, అమ్మాయి ఏం చెప్పింది మీరందరూ విన్నారా? ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం విన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లకు మనుపు బాబాయిని గొడ్డలతో లేపేసి నాటకాలు రాయడు, నాటకాలు ఆడి సానుభూతి తెచ్చుకొని ఎన్నికల్లో గెలిచాడా లేదా? కోడి కత్తి డ్రామా ఆడాడా లేదా? మళ్ళా ఇప్పుడు అంటున్నాడు దోషులతో కలిసి. నిన్న అమ్మాయి ఒక మాట అడిగింది, వాళ్ళని కూడా నేను మేనేజ్ చేశానంట. మీ చెల్లెళ్ళు నేనే మేనేజ్ చేశాను, రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేశాను, ఇప్పుడు ప్రజలు కూడా మేనేజ్ చేస్తున్నా. కడకు నీ బతుకు రాబోయే రోజుల్లో భయంకరంగా ఉండబోతుంది. అన్ని సమయాల్లో అందరినీ మోసం చేయలేవు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ అమ్మాయి ఒక మాట నింది, అవి చూస్తే తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతుంటే ఒక ఆడబిడ్డగా ఆలోచించకుండా తిరిగి నాపైనే కేసులు పెట్టావు, ఇది ఎక్కడ న్యాయమని అడిగింది. అంతకుడు చెప్పాడు ఎవరు హత్య చేయించారో స్పష్టంగా చెప్పాడు. అలాంటి అంతకుడిని పక్కన పెట్టుకొని ఓటేయమని అడుగుతున్నావు, నీ మనసు ఎట్ల నొప్పి వచ్చింది? బంధుత్వానికి ప్రేమకు ఇదేనా అని చెప్పి ఆయన కూతురు అడిగే పరిస్థితి వచ్చింది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పద్దు, నీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. బాబాయిని ఎవరు హత్య చేశారో చెప్పి రాష్ట్ర ప్రజలను ఓటు అడగమని నేను కోరుతున్నా.
ఏం తమ్ముళ్ళు మీకు తెలియదా బాబాయ్ని ఎవరు చంపారు? తెలుసన్న వాడు చేలు పైకి ఎత్తండి, తెలుసన్న వాడు చేలు పైకి ఎత్తండి. అందరికీ తెలుసు నిందితుణ్ణి సిబిఐ కూడా చెప్పింది అరెస్ట్ చేయాలంటే చేయనీయకుండా కాపాడారు. వేరే వాళ్ళపైన నేరాలు వేసి అభాండాలు వేసి విమర్శలు చేసి బతికిపోవాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకే నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటే కలియుగం గురించి మాట్లాడుతున్నాడు. కలియుగంలో జరుగుతున్నాయంట. నేను అంటున్నా గొడ్డలతో నరికిన వాడిని కాపాడుతూ ఆ నేరం బాధితులపైనే తోయడం ఉంది చూడు, అది కలియుగం జగన్మోహన్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, చెల్లికి న్యాయం చేయకపోగా ఆమెనే వేధించడం చూడు, అదే కలియుగం. అరెస్ట్ చేయడానికి దర్యాప్తు సంస్థల్ని వస్తే సిబిఐని కూడా అరెస్ట్ చేస్తామని వాళ్లపైనే కేసులు పెడితే వాళ్ళు నేరుగా హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. మన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అది ఈ కలియుగ మహత్యం. హత్యలు చేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు అధికారంలో ఉండడమే కలియుగ మహిమ. అలాంటి ముఖ్యమంత్రి రావడం ఇది కలియుగంలోనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, అది చూస్తే ఆయనకి ఎవ్వరూ లేరంట, పేపరు లేదంట, టీవీ లేదంట, ఒంటరి వాడంట, అందరూ ఆయన పైన దాడి చేస్తున్నావంట. కాదు, నువ్వు చేసిన తప్పులకి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ఓటయ్యే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఊర్లో ఒక ఇంట్లో ఎవరో ఒక దొంగ పడతాడు, దొంగ వచ్చాడని తెలుస్తుంది, అప్పుడు మీరందరూ ఏం చేస్తారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఏం చేస్తారు మీరు? బింజమూరులో రేపో ఎల్లుండో ఒక దొంగ వస్తాడు, దొంగ వస్తే ఏం చేస్తారు? ఇంటింటికి మనిషికి ఒక కర్ర తీసుకొని రోడ్డు మీదకి వస్తారా లేదా? దొంగను తరుముతారా లేదా? ఇక్కడ కులం చూసుకుంటారా మీరు? మతం చూసుకుంటారా మీరు? అదే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. ఒక దోపిడీదారుడు, ఒక విధ్వంసకరుడు, ఒక అహంభావి రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే భావితరాల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేసినప్పుడు అందరూ ఒకటి కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పనే చేయమని మిమ్మల్ని కోరుతున్నా. నేను అందుకనే ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నాను, నేనేదో విమర్శించడానికే రాలేదు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మేమే కాదు, ఈ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో ముందుకొచ్చారు. ఆయన కూడా వచ్చి వైఎస్ఆర్ విముక్త రాష్ట్రం కావాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, వ్యతిరేక ఓటు డివైడ్ కావడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు బీజేపీ కూడా బీజేపీతో మనం కలిసాం. ఈ విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి, అప్పులు తీర్చాలి, అభివృద్ధి చేయాలి. ఈరోజు ఉదయగిరి ఉంది, ఉదయగిరిలో చాలా మంది బయట వెళ్ళిన అందరూ బాగుపడ్డారు, ఉదయగిరిలో ఉన్న అందరూ బాధపడుతున్నారు. రేపు కూడా రాష్ట్రంలో ఉండేవాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వెళ్ళారు, బెంగళూరుకి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, వాళ్ళందరూ బాగున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరూ బాధపడే పరిస్థితికి వచ్చారు.
నా ఉద్దేశం మేమందరం కలిసి మీ జీవితాల్లో వెలుగులు చూపించాలని, మీ భవిష్యత్తుకు బంగారు భవిష్యత్ చేయాలనే ఉద్దేశంతో మేము కలిసాం. కేంద్రంలో ఉండే ప్రభుత్వం కూడా మనతో వస్తే నిధులు వస్తాయి, పర్మిషన్లు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా కాకుండా మనమే పోటీ చేస్తే రేపు రాబోయే రోజులు నిధులు రాకపోతే మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే మేము తీర్చే పరిస్థితిలో ఉండం. ఆ విషయం కూడా మీరు